హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. సో చాలామంది కామెంట్ సెక్షన్లో సిఎస్ఎం, ఏఐఎం అండ్ ఎంఎల్, ఏఐ, సో వీటిలో ఏది బెస్ట్ అండ్ ఏది వేస్ట్ అని అడుగుతున్నారు. సో స్టూడెంట్స్, దీంట్లో ఏ కోర్సు కూడా వేస్ట్ కాదు. సో ఫస్ట్ ఏది, సో ఫస్ట్ అంటే ఏది బెస్ట్, ఫస్ట్ మంచిగా ఏ కోర్సుకి వెళ్తే బెస్టో చెప్తాను. సో దీని ఫస్ట్ ఏది లీస్ట్ ఏది ఉంటుంది తప్పించి వేస్ట్ అనేది మాత్రం ఉండదు. ఈ కోర్సెస్ అని బ్రహ్మాండమైన కోర్సెస్, ఫారిన్ కంట్రీస్లో చాలా భూమున కోర్సెస్ ఇవి, అంత భూముంది కాబట్టి వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో వీటి కంపారిజన్ చేసి చెప్తున్నాను స్టూడెంట్స్, అంతేకాని ఇవి తక్కువని కాదు. ఓకే, కంపారిజన్లో ఫస్ట్ లాస్ట్ వస్తుంది. ఓకే, సో మనకి జాబ్స్ ఫ్యూచర్ సాలరీస్ వైజ్గా లాస్ట్లో మాట్లాడతాను వీటి కోసం. ఓకేనా, మీరు లాస్ట్ మొత్తం వీడియో మొత్తం విని మీరు కూడా ఆర్డర్ కామెంట్ చేయండి. మనం ఏఐ కోసం మాట్లాడదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి భూమి అనేది ఫారిన్ కంట్రీస్లో చాలా బాగుంది, అందుకోసం ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఏఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మాత్రమే చెప్తారు, సో వేరే కోర్సెస్ అనేవి చెప్పరు. ఉంటే చిన్న బేసిస్ ఉంటాయి కంప్యూటర్స్ కోసం. మీకు ఎంఎల్ కూడా అంతే, మిషన్ లెర్నింగ్ కోసం ఎక్కువ ఫోకస్ ఉంటుంది, చాలా డెప్త్ ఆఫ్ ఉంటుంది, 4 ఇయర్స్ దాని మీద డీల్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఇంచుమించు అందరికీ ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకటే కరికులం ఉంటుంది, సెకండ్ ఇయర్ నుంచి అన్నీ మారుతాయి. అండ్ ఏఎంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రెండు కలిపి ఇస్తారు. ఓకే, రెండు కలిపి ఇవ్వడం బట్టి అంటే రెండింటిలో మీకు జాబ్స్ అనేవి మీకు అవైలబిలిటీగా ఉంటుంది, అటు ఆర్టిఫిషియల్ వెళ్ళచ్చు అటు మిషన్ లెర్నింగ్ వెళ్ళచ్చు. అదే ఏఎల్లో మాత్రం ఏంటంటే ఏఎల్ జాబ్సే వస్తాయి, ఎంఎల్లో ఎంఎల్ జాబ్సే వస్తాయి. ఓకే, అది ఏఐఎంలో మాత్రంకి ఇద్దరికి కలిపి జాబ్స్ వచ్చేస్తాయి. ఓకే, సిఎస్ఎం, సిఎస్ఎం ఏంటంటే సిఎస్సి బేసిక్స్ ఇస్తారు, బేసిక్స్ మాత్రమే ఇస్తారు, సిఎస్సి అన్ని కోర్సెస్ నేర్పించారు. చాలామంది స్టూడెంట్స్కి అది తెలియక అనుకుంటున్నారు ఏదో, సిఎస్సి బేసిక్స్ మాత్రమే ఇచ్చి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే, సో దీన్ని బట్టి వాళ్ళ జాబ్స్ ఎలా వస్తాయంటే సిఎస్సి సంబంధించిన కొన్ని జాబ్స్ వస్తాయి అండ్ ఏఎల్ జాబ్స్ వస్తాయి అండ్ ఎంఎల్ జాబ్స్ వస్తాయి. సో చాలామందికి నేను ఒకటి సలహా ఇస్తాను, మీకు సిఎస్సికి వెళ్ళండి, సిఎస్సికి రాకపోతే సిఎస్సి స్పెషలైజేషన్స్కి వెళ్ళండి. అండ్ సిఎస్సి స్పెషలైజేషన్లో ఎంతో కొంత బెటర్ అయిన కోర్స్ ఏంటంటే సిఎస్ఎం. సో మీరు ఏదైనా స్పెషలైజేషన్ తీసుకుంటే, అంటే ఇదే టాప్ మోస్ట్ కోర్స్ అని కాదు, బెటర్ కోర్స్. ఓకే, స్పెషలైజేషన్లో ఇది వన్ ఆఫ్ ది బెటర్ కోర్సెస్. ఓకే, ఇంకా బెటర్ కోర్సెస్ కోసం నెక్స్ట్ వీడియో డిస్కస్ ఇద్దాము. సో సిఎస్ఎంలో ఏంటి అంటే 3 మీకు ఉన్నాయి కాబట్టి, సో అలా మల్టీ తీసుకోండి. అలా మల్టీ తీసుకుంటే మల్టీ జాబ్స్ ఆపర్చునిటీస్ మీకు ఉంటాయి. అదేంటి, మాకు సిఎస్ వాళ్ళు జాబ్స్ ఇవ్వరా అంటే ఏ బ్రాంచ్ వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సిఎస్ వాళ్ళకైతే అన్నింటిలో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అటు డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అన్నింటిలో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సిఎస్సి వాళ్ళకి. దాని తర్వాత అంటే మళ్ళీ సిఎస్సి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, ఏఐ స్టూడెంట్స్ వెళ్తున్నారు, సో సిఎస్సి అండ్ ఏఐ స్టూడెంట్స్ ఏ జాబ్స్కి వెళ్ళారనుకుందాం, ఏ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ సిఎస్సి ఎంఎల్ ఇద్దరు జాబ్స్కి వెళ్తున్నారు, దేనికోసం, ఎంఎల్ కోసం వెళ్తున్నారు, ఎంఎల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, అలా కాకుండా సిఎస్సి ఏఐ వాళ్ళు ఇద్దరు కలిసి, ఓకే సిఎస్సి ఏ ఇద్దరు కలిసి ఎంఎల్ జాబ్స్ కోసం వెళ్తున్నారు అనుకుందాం, సో అప్పుడు సిఎస్సి వాళ్ళని తీసుకుంటారు కానీ ఏఎల్ వాళ్ళని తీసుకోరు. ఓకేనా, అండ్ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఏంటంటే సిఎస్సి వాళ్ళకి అన్నింటిలో వెళ్ళచ్చు, స్పెషలైజేషన్స్ మాత్రానికి ఆ స్పెషలైజేషన్స్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు, సో వేరే వాటిలో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో ఏ స్పెషలైజేషన్స్లో తీసుకోవాలనుకుంటే మల్టీ తీసుకోండి, మల్టీ ఛాన్స్ ఉంటాయి. సో వీటిలో ఆర్డర్ చెప్తా వినండి స్టూడెంట్స్, సిఎస్ఎంకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాని తర్వాత ఏఎంకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాని తర్వాత ఎంఎల్ ఏఎల్ ఏదైనా ఒకటే. ఓకే స్టూడెంట్స్, సో ఏఐకి ఏఐఎంకి సిఎస్ఎంకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏఐఎంలో ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మాత్రమే ఉంటారు ఇస్తారు. అండ్ సిఎస్ఎంలో ఏంటంటే సిఎస్ఎతో పాటు ఏఐఎం కూడా కల్పిస్తారు స్టూడెంట్స్. ఓకే, జాబ్స్ వైజ్ చూసుకుంటే మాత్రంకి సిఎస్ఎంకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, సో బాగుంటుంది. ఫ్యూచర్ వైజ్ చూసుకుంటే మాత్రంకి సిఎస్ఎంకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, శాలరీ వైజ్గా కూడా సిఎస్ఎంకి బెస్ట్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో ఈ వీడియో నచ్చితే స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.